Hi friends, welcome to our business ideas in Telugu channel. Nen chese prati business video information miss kaakunda meer choodali ante na channel ni subscribe cheskondi pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivalla cheppaboye business lo ఒక లీటర్ ఆయిల్ ని సేల్ చేస్తూ 14,000 రూపీస్ అనేది మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ ని ఎట్లా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మన దేశంలో చాలా మంది రైతులు ఎప్పుడు వరి, గోధుమ వంటి పంటలే పండిస్తూ ఉంటారు. ఇవాళ ఒక రైతు సక్సెస్ స్టోరీ గురించి చెప్పబోతున్నారు. ఆ రైతు సాధించిన అద్భుతమైన విజయాన్ని తెలుసుకుని తీరాల్సిందే. గుజరాత్ లో తొలిసారిగా ఓ రైతు జరానియం ఆయిల్ పంటను బనస్కాంత జిల్లాలో పండిస్తున్నాడు. ఈ పంట ద్వారా వచ్చే జరానియం ఆయిల్, అంటే ఇదొక రకమైన తైలం అన్నమాట, దీంతో లీటర్కి 14,000 రూపీస్ దాకా సంపాదిస్తున్నాడు. ఇది చూసిన ఇతర రైతులు కూడా ఇప్పుడు ఈ పంటను వేస్తున్నారు. తద్వారా ఇది వరకు ఎప్పుడు రానంత ఎక్కువ ఆదాయం పొందేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. జరానియం ఆయిల్ పంట ఇండియాలో చాలా తక్కువే. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ పంట పండిస్తున్నారు. ఎక్కువగా దీన్ని ఆఫ్రికా దేశాల్లో పండిస్తున్నారు. ఈ ఆయిల్ కి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అలాంటి పంటను పండించడం ద్వారా బనస్కాంత రైతు మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీసా తాలూకాలోని భోయాన్ గ్రామంలో ఈ రైతు నివసిస్తున్నాడు. ఇతని పేరు శ్రీకాంత్ భాయ్ పంచాల్. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయనకు ప్రస్తుతం 7 ఎకరాల సొంత పొలం ఉంది. 2019లో శ్రీకాంత్ ఈ పంటను తొలిసారి వేశాడు. అప్పట్లో సరైన అవగాహన లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కృషి విజ్ఞాన కేంద్రంలోని డాక్టర్ యోగేష్ భాయ్ పవార్ గైడెన్స్ తో పంటపై పట్టు సాధించాడు. ఉత్పత్తి బాగా పెరిగింది. పంట నుంచి భారీగా జరాని సో ఈ మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మేమే ఎఫ్ఓఎస్ సిఓఎస్ లైసెన్స్ కూడా ఏజెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు కూల్ డ్రింక్ ని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒకసారి కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. ఇలాగా అప్ అండ్ డౌన్ లో దీంట్లో మిడిల్ లో ఒక హోల్ అనేది ఉంటుంది అన్నమాట. ఆయిల్ ను తీయగలిగాడు. ఇప్పుడు మరోసారి 7 ఎకరాల్లో అదే పంటను వేశాడు. ఈ పంట వేయడానికి అలాగే ఆయిల్ ప్లాంట్ కోసం మొత్తం 10 లాక్స్ రూపీస్ అనేది శ్రీకాంత్ ఖర్చు చేశాడు. పొలంలోనే ఆయిల్ తీసే ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ప్లాంట్ జరానియం మొక్కల నుంచి నూనెను తీస్తుంది. ఈ నూనెను శ్రీకాంత్ మార్కెట్ లో అమ్ముతున్నాడు. లీటర్ కి 14,000 రూపీస్ అనేది ప్రాఫిట్ సంపాదిస్తూ ఉన్నాడు. 3 ఏళ్లుగా ఈ పంటని పండిస్తున్నాడు. 3 సార్లు ఈ పంటను వేస్తున్నాడు. 1 టన్ను మొక్కలతో 1 లీటర్ నూనె అనేది వస్తుంది. శ్రీకాంత్ 2 ఎకరాల్లో పంట వేసి 4,50,000 రూపీస్ అనేది సంపాదించాడు. మరో 5 ఎకరాల్లో పంట ద్వారా మరింత సంపాదించనున్నాడు. ఈ విషయం తెలిసి ఎక్కడెక్కడో ఉన్న రైతులు శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి ఆ పంట విశేషాలను తెలుసుకుంటున్నారు. తమ తమ జిల్లాల్లో కూడా ఈ పంటను వేయాలని అనుకుంటున్నారు. ఇది తక్కువ ఖర్చుతో వేసే పంట. గుజరాత్ ప్రభుత్వం ఇందుకు రైతులకు సహకరిస్తోంది. విద్యుత్ అందుబాటులో ఉన్న రైతులు సరికొత్త పంటలు వేయాలని అధికారులను కోరుతూ ఉన్నారు. జరానియం పంట ద్వారా ఆదాయం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. మన దేశంలోని వరి, గోధుమ, మొక్కజొన్న, ఇతర కూరగాయల పండ్ల పంటలే ఎక్కువ. ఇలాంటి అందరికీ తెలియని పంటలు పండిస్తున్న రైతులు తక్కువే. ఇంతకీ ఈ జరానియం నూనెకు ఎందుకు అంత రేటు అంటే దీనికి ఔషధ గుణాలు ఎక్కువ.
కాస్మెటిక్ క్రీములు, లోషన్లలో దీనిని వాడుతారు. ఎన్నో మందుల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే దీనికి డిమాండ్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే రైతులు కూడా వీటిని సాగు చేసేందుకు అవకాశాలుంటాయి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు పంటని పండిస్తూ ఆయిల్ని ప్రొడక్షన్ చేస్తూ బాగా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఈ ఆయిల్ని ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా ప్యాకింగ్ చేసి సేల్ చేయాలంటే కూడా మీరు చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాము. సో ఈ జెరామిక్ ఆయిల్ అనేది కల్టివేషన్ ఆఫ్ అరోమాటిక్ అండ్ మెడిసినల్ క్రాప్ అన్నమాట. దీనికి గవర్నమెంట్ నుంచి కూడా మీకు సబ్సిడీ అనేది వస్తుంది. సో ఈ ఆయిల్ ప్రైజెస్ అనేది ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీరు ఆన్లైన్లో ఇండియా మార్ట్లో చెక్ చేసుకోవచ్చు. జెరానియం ఆయిల్ లీటర్ వచ్చేసి 15,500 రూపీస్, అలాగే ఒక బాటిల్ వచ్చేసి 55 రూపీస్, అలాగే కిలోగ్రామ్ 12,000 రూపీస్, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. సో అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ వాళ్ళు ఈ కల్టివేషన్ని చేయడానికి సపోర్టింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ నుంచి సబ్సిడరీ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా కల్టివేషన్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో ఈ లిక్విడ్ని పర్చేస్ చేసుకొని ఇట్లాంటి బాటిల్స్లో ఫిల్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. మీ లోకల్ మార్కెట్లో దీనికి సంబంధించి డిమాండ్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే ఈ కల్టివేషన్ చేస్తే మాత్రం దీని మీద మంచి ప్రాఫిట్స్ అనేది ఉన్నాయి. ఇంకా ఇది ఎవరికి సరిగా అవగాహన అనేది లేదు కాబట్టి మీరు మన రాష్ట్రాల్లో దీన్ని స్టార్ట్ చేస్తే మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.